పండుగలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి అలాంటి వాటిలో విశిష్టమైనది వినాయక చవితి ఏ పని మనం ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే అలాంటి విఘ్నేశ్వరుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో వేడుగ్గా జరుపుకుంటాం కేవలం భారత్లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు ఇక భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టినరోజు కొందరు గణాధిపత్యం పొందిన రోజుని ఇంకొందరు భావిస్తారు మహేశ్వరాది గణాలకు గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు ఆయనే ప్రభు అన్నమాట బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదము చెప్తోంది బ్రహ్మ వైవర్తన పురాణంలో గణ శబ్దానికి విజ్ఞానమని నా అంటే తేజస్సు అని పేర్కొన్నారు ఇక వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన ఘంటకుడిగా వినాయకుణ్ణి నియమించాడు గణనాథుడు జయ కావ్యాన్ని అద్భుతంగా రాయడంతో దానిని తమ దగ్గరే ఉంచుకోవాలని దేవతలు తస్కరించారట ప్రపంచమంతా గణాలతో కూడుకునుంది అలాంటి గణాలన్నీ కలిస్తేనే ఈ ప్రపంచం అట్టి ప్రపంచాన్ని అహంకారానికి చిహ్నమైన మూషికాన్ని నదిరోహించి పాలించే ప్రభువే ఈ మహాగణపతి మహాగణపతి గణపతి స్వర్ణ గణపతి ఉచ్ఛిష్ట గణపతి సంతాన గణపతి నవనీత గణపతి అని ఆరు రూపాల్లో పూజిస్తారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలను బట్టి భిన్న రూపాలలో విఘ్నాధిపతిని ఆరాధించటం జరుగుతుంది విశ్వరూప ప్రజాపతి సిద్ధి అనే తన ఇద్దరు కుమార్తెలను గణపతికిచ్చి వివాహం చేశారు వారికి క్షేముడు లాభుడు అనే కుమారులు జన్మిస్తారు అందుకే గణేషుడు ఆరాధన వల్ల క్షేమం లాభం వంటివి కలుగుతాయని ప్రతీతి ఇంట్లో విఘ్నేశ్వరుని పూజించేవారు ముందు రోజే విగ్రహాలను తెచ్చుకోవాలి అమృత ఘడియలు శుభకాలంలో వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు అయితే వినాయకుడి జననం మధ్యాహ్న సమయంలో జరిగిందని బలంగా నమ్ముతారు కాబట్టి మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల మధ్య పూజకు అనుకూలమైన కాలమని పండితులు తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలను ఘనంగా జరుపుతారు హిందువులు తమ ఇళ్లల్లో వినాయక ప్రతిభను ప్రతిష్ఠించి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా పదకొండు రోజుల పాటు పూజిస్తారు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి సంప్రదాయాన్ని పాటిస్తారు అనంతరం ఊరేగింపుగా వాటిని తీసుకెళ్లి నదులు చెరువులు కాలువల్లోనూ నిమజ్జనం చేస్తారు గణపతి నవరాత్రుల్లో ఇలా పూజిస్తే పెళ్లి దోషాలన్నీ కూడా తొలగిపోయి అతి శీఘ్రమే వివాహం జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి